కాజు పన్నీర్ మసాలా కావాల్సిన పదార్థాలు పన్నీర్ ముక్కలు వేయించిన కాజు నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కారం పసుపు ధనియా జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు టమాటా ప్యూరీ పెరుగు కొత్తిమీర తరుగు. కాజు పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియా జీలకర్ర పొడి, పచ్చి టమాటా ప్యూరీ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పెరుగు, సరిపడంత ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత వేయించుకున్న కాజుని వేసుకోవాలి. తర్వాత దానిలో గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక 5 నిమిషాల సేపు సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కాజు పన్నీర్ మసాలా రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.